నంద్యాలలో మూడో రోజు కలెక్టరేట్ ఎదుట అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. వారి ఉద్యోగుల జీవన విధానంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆలోచింపచేస్తున్నాయి. సమాన పనికి సమాన వేతనం, హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కరడు కట్టిన ఖైదీనైన చివరి కోరిక తీర్చి చంపుతారని, అలాగే మా కోరిక తీర్చండి సీఎం జగనన్న అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ డిపార్ట్మెంట్కి చాలా మేలు చేస్తున్నారు. అందులో భాగంగానే మనకు అవుట్సోర్సింగ్ సిబ్బంది మనకు దళారి వ్యవస్థ నిర్మూలించి ఒక రూట్ మార్క్ ఏర్పాటు చేసి మెరిట్ రోస్టర్ పార్టీ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత కాంట్రాక్ట్లో ఉన్నటువంటి 2014 కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేయడం జరిగింది. మరి మా వైద్య విధానం పరిషత్ను 010 శాలరీస్ కింద తీసుకురావడం కూడా చాలా మేలు జరగడం జరిగింది. అయితే ఈ మన ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టంలో రెగ్యులర్ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి కొన్ని మేజర్ ఎఫెక్ట్ ఇక్కడ చాలా డిఫెక్ట్స్ మాకు చాలా కనిపిస్తున్నాయి. దానిలో ఏమి అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సమాన పనికి సమాన జీతం ఇవ్వాలా, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా మనకి సమాన జీతం ఇవ్వడం అనేది జరగడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడకుండా వారి కుటుంబంలో ఓరికి ఉద్యోగం కల్పించాలని మేజర్ ఇన్స్టిట్యూట్ మేము తీసుకొస్తున్నాము. ఇది చేయడం వల్ల మీకు భవిష్యత్తులో మా యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ మీ చుట్టూ మీకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారనే విషయం కూడా మేము ఈ విధంగా గుర్తు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనకు మేజర్గా మెడికల్ హెల్త్ కార్డ్స్ కావాలని చెప్పేసి మేజర్గా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సమాన పనికి సమానంగా పనిచేసిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా సమానం సెలవులు ఇవ్వాలా, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే అందరికీ ఏవైతే ఉన్నాయో అదే సెలవులు మాకు ప్రకటించాలా. ఒక 2 మెడికల్ తప్ప అదే కాకుండా అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ప్రభుత్వ పథకాలు తీసేయడం జరిగింది. ఆ ప్రభుత్వ పథకాలు కూడా మాకు ఇవ్వాలా. కాబట్టి జగనన్న గారికి ముఖ్యంగా మేము ఉద్దేశించిన ఏమంటే మీరు అందరి ప్రభుత్వ ఉద్యోగస్తుల హృదయాల్లో మీరు వాళ్ళ హృదయాన్ని దోచుకొని మాకు మేలు చేయాలని చెప్పేసి మేము మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సంఘం నుంచి కూడా గట్టిగా మేము వేడుకోవడం జరుగుతుంది.